అందరికీ వెల్కమ్ టు ఆంధ్రప్రభ కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు యూట్యూబర్స్ పుణ్యమా అని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీ అమాంతం ఫేమస్ అయిపోయారు నెలకు తాను 5 లక్షల వరకు ఫుడ్ పై సంపాదిస్తానని కుమారి ఆంటీ చెప్పింది అంతేనా 2 లివర్లు ఎక్స్ట్రా మీ బిల్లు 1000 రూపాయలు అనే కుమారి ఆంటీ డైలాగ్ కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది దీనిపై ఎన్నో రీల్స్ షార్ట్స్ కూడా పుట్టుకొచ్చాయి ఇప్పుడు ఇదే కోవలో కుమారి ఆంటీ తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో చంద్రికా దీక్షిత్ కూడా పాపులర్ అయ్యింది ఈమె కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సేమ్ కుమారి ఆంటీకి వచ్చిన కష్టాలే ఆమెకు కూడా వచ్చాయి ఇంతకీ ఎవరి చంద్రికా దీక్షిత్ हैदराबाद रोड साइड फुड बिजनेस चेसुकुने कुमारी आंटी ओवर नाइट सेलिब्रिटी का मारार अयिते कुमारी आंटी पॉपुलर कावडंतो पाटे आमेकु कष्टालु कूडा मोदलय्यायि भारी एत्तुन जनालु पोगवडंतो रोड पक्कन आमे भोजनशाल ट्राफिक कु इब्बंदि कलिगिस्तुंदनि पोलीसुलु तोलगिंचारु आमे वैसीपी की अनुकूलंगा माट्लाडडं वल्ले तेलंगाण प्रभुत्वं जोक्यं चेसुकुनि कुमारी आंटी पोट्टकोट्टिंदने विमर्शलु व्यक्तमय्यायि दींतो स्वयंगा मुख्यमंत्री रेवंत रेड्डी जोक्यं चेसुकुनि आमे तन स्ट्रीट फुड नु नडुपुकोवडं అవకాశం ఇచ్చారు అంతే కాకుండా వీలు చూసుకొని కుమారి ఆంటీ ఫుడ్ ను రుచి చేస్తానన్నారు ఇక చంద్రికా దీక్షిత్ ఢిల్లీలోని సైనిక్ విహార్ లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ మీద వడపావ్ స్టాల్ ద్వారా పాపులర్ అయ్యారు అందాల రాశి కావడంతో పాటు బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపించడంతో యువకులు ఆమె వడపావ్ స్టాల్ కు పోటెత్తుతున్నారు దీంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టి కూడా చంద్రికా దీక్షిత్ పై పడింది ఈ నేపథ్యంలో చంద్రికా దీక్షిత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారీ ఎత్తున యువకులు ఆమె ఫుడ్ స్టాల్ కు పోటెత్తడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగడంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు చంద్రికపై దృష్టి సారించారు ఆమె స్టాల్ కు అనుమతి లేదని మరికొన్ని ఇతర కారణాలతో ఆమె స్టాల్ ను అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు దీంతో తన వడపావ్ స్టాల్ తీయొద్దని బిగ్గరగా ఏడుస్తూ అధికారుల కాళ్ళవేళ్ళ పడుతున్న చంద్రికా దీక్షిత్ వీడియోలు వైరల్ గా మారాయి అధికారులు లంచం అడిగారని లంచం ఇవ్వకపోవడంతో స్టాల్ తీసేయమన్నారని ఆమె రోదించింది దీంతో మన కుమారి ఆంటీకి అంత మద్దతు ఇచ్చినట్లే చంద్రికకు కూడా భారీ ఎత్తున మద్దతు లభించింది ఈ నేపథ్యంలో అధికారులు తాము ఆమెని లంచం అడగలేదని అనుమతి తీసుకోవాలని మాత్రమే కోరామంటున్నారు